రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పిట్టారామరెడ్డి గారిని తన మూల్యమైన సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్న గట్టిగా చెప్పట్లతో జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జై జైర్మిలక్క గడిచిన తొమ్మిది వారాలుగా ప్రతి మంగళవారం నిరుద్యోగుల పక్షాన ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి చెబుతూ నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఆధైర్యపడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి చెప్పి వారికి ధైర్యాన్ని స్థైర్యాన్ని భరోసాని కల్పిస్తూ మరి ప్రతి మంగళవారం కూడా రోజంతా కూడా ఒక్క మెతుకు కూడా ముట్టకుండా నిరుద్యోగుల పక్షాన నిరహార దీక్ష చేస్తున్నటువంటి మన అందరి ఆరాధ దైవం పేదల పెన్నిది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ మన అక్క షరిమిలక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా మరి అక్కగారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి మద్దతు ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఒక్క విషయం మనం అందరం ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అన్నట్టు ఇవాళ కేసీఆర్ పాలన సాగుతూ ఉంది మొన్నటిదాకా రెండు నెలల కిందటి వరకు సాగింది కేసీఆర్ కానీ ఇప్పుడు అడిగేటువంటి నిలదీసేటువంటి నికాస్ అయినటువంటి నాయకురాలు మా షర్మిలక్క ముందుకొచ్చారు నిరుద్యోగుల పక్షాన వర్గాల పక్షాన కొట్లాడడానికి ప్రతి ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ మీ అందరి పక్షాన నిలబడడానికి మా అక్క షర్మిలక్క ఉన్నారు కబర్దార్ కేసీఆర్ కాస్కో మరి ఇవాళ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మరి ఖాళీగా ఉన్నటువంటి ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి పార్టీ పెట్టక ముందుకే ఇందిరా పార్క్ దగ్గర మూడు రోజులు నిరహార దీక్ష మూడు రోజులు ఒక్క మెతుకు కూడా ముట్టకుండా దీక్ష చేసినారు మరి వాటికి తొమ్మిదో వారం మరి నీకు ఎందుకు చల్లం కలగట్లేదు ప్రతి వారం కూడా ఏదో ఒక జాగలో ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్క ని ప్రతి ఒక్క నిరుద్యోగి ఏదో ఒక జాగాలో చనిపోవడం జరుగుతూ ఉంది నిజంగా ఇది చాలా బాధాకరం మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు మారుతాయి మా కుటుంబాలు వెలుగులు నిండుతాయి అని చెప్పేసి కలలు కన్నారు ఆశపడ్డారు మళ్ళీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఏడు సంవత్సరాలు పూర్తయినాయి కానీ ఏ ఒక్క నిరుద్యోగునికన్నా ఆ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నాడా ఇంటికో ఉద్యోగం ఉన్నాడు కనీసం ఇలా ఊరికో ఉద్యోగం అన్నా ఇచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఎక్కడ పోయినాయి ఆయన ప్రతి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు యాభై ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు అంటాడు మరి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు యాభై వేలు అంటాడు నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు కూడా యాభై వేలు అన్నాడు మరి దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు కూడా యాభై వేలు అన్నాడు మరి రేపు జరగబోయేటువంటి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ కళ్ళబల్లి మాటలు మోసపు మాటలు అబద్ధ మాటలు మనందరినీ మోసగించుకుంటూ మళ్ళీ ఒక యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ఉన్నాడు ఆయనకి ఇది ఊతపదమైనది మనందరినీ కూడా మోసం చేస్తున్నాడు ప్రజలందరూ మనమంతా అప్రమత్తమై మరి ఆయన ఆయన చేసినటువంటి ఈ అప్రకృత మోసపు మాటలను మనం గమనించాలి కాబట్టి ఇక ఆయనకు చర్మగీతం పాడాల్సినటువంటి ఆసనం తరుణమైంది రేపు జరగబోయేటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో మనం కేసీఆర్కి సరైనటువంటి బుద్ధి మన నిరుద్యోగుల పక్షాన మనం అందరం కూడా నిలబడాలి మన నిరుద్యోగులు వేయబోయేటువంటి నామినేషన్లో మనం నిరుద్యోగుల పక్షాన మనమందరం కూడా ప్రచారం చేయాలి కేసీఆర్కి సరైన గుణపాఠం చెప్పాలి ఆయన పార్టీకి ఆయనకు ఓటమి చెందేటట్లు మనమందరం కూడా కంకణ బద్దలై సైనికుల వలై పనిచేసి కేసీఆర్ని ఇంటికి పంపించాలి మరి ఆ రోజున నీళ్లు నిధులు నేపకాలని చెప్పేసి ఈ ట్యాగ్ లైన్ మీదనే కదా అధికారంలోకి వచ్చింది ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈ రోజున ఆకాశం వైపు చూస్తున్నారు పేద ప్రజానికం మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి సువర్ణపాలలో పేదవాడికి ఏం కష్టం వచ్చినా గుర్తించి మరి ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు పక్క ఇల్లు కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు ఈ రకంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిండు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు కన్నీళ్ళను తుడ్చినాడు మా నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ కేసీఆర్ చేస్తున్నది ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను మరి ఇదే పాలమూరు జిల్లాలో ఇదే పాలమూరు జిల్లాకు ఆ రోజున కల్వకుర్తి నెట్ కోహిల్ సాగర్ భీమా వంటి ప్రాజెక్టులకు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా నీళ్లు అందించి మరి పాలమూరు అంటేనే వలసల జిల్లా అంటాం కరువు జిల్లా అంటాం వెనుకబడిన ప్రాంతం అంటాం ఆకలి కేకల జిల్లా అని చెప్పి అంటుంటాం మరి అటువంటి జిల్లాను ఎంతో ప్రేమ అభిమానాలతో చూసుకున్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ మహబూబ్ నగర్ వాసులంతా కూడా ఇవాళ దుబాయ్కో ముంబైకో హైదరాబాద్కో పోతున్నటువంటి పరిస్థితి నీకు వలసలేమన్నా ఆపించినవా అని చెప్పి కేసీఆర్ అడుగుతా ఉన్నాం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు కాబట్టి మనమందరం కూడా ఒకటే ఆలోచించాలి ఇక్కడున్న అమ్మలు అక్కలు అన్నలు తండ్రులు మనం మన బిడ్డలని మన బిడ్డల్ని చదివించాలి మంచి ఉద్యోగం రావాలని ఎన్నో ఆశలు కనడం ప్రతి ఒక్కరి మానవ ధర్మం మనందరికీ తెలుసు మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో పేద ప్రజలందరికీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్యతను అందించి మరి ఆ చదువుకున్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివించడమే కాకుండా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి కేసీఆర్ మన ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని మనం అడిగితే గొర్రెలు అంటాడు బర్ర అంటాడు ఇది అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం మరి తెలంగాణ తెచ్చుకున్నది ఈ గొర్రెల కోసమేనా ఈ బర్రెల కోసమేనా ఈ చేపల కోసమేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మనమందరం కూడా ఒకటే ఆలోచించాలి మరి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనమే భాగస్వాములమైదాం మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన పునర్జీవం పోసుకునేదానికి షర్మిలమ్మ గారు మన ముందుకు వచ్చారు కాబట్టి షర్మిలమ్మ గారు మన పక్షాన పోరాడుతున్నారు కాబట్టి మన అందరి మద్దతు కూడా షర్మిలమ్మ గారికి ఇచ్చి మరి రేపటి రోజున ఈ రాష్ట్రంలో ఇంకొక రెండు సార్లు రెండు సంవత్సరాలు రూపిక పట్టండి తప్పకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన కొనసాగుతుంది అని చెప్పేసి ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఆగిపోయిందో మళ్ళీ పునర్జీవం పోసుకొని పునర్నిర్మాణం చేసుకొని పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి షర్మిలమ్మ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి ఏ ఒక్క నిరుద్యోగం కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ థ్యాంక్ యూ